వెల్కమ్ టు సివిఆర్ స్పెషల్ డ్రైవ్. నేను విజయ్. కడప ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో ఈరోజు వాడి వేడి వాదనలు అయితే కొనసాగాయి. ఉదయం సుమారు 11 గంటలకు ప్రారంభమైన వాదనలు సాయంత్రం 6 గంటల వరకు కొనసాగాయి. అవినాష్, సునీత తరఫు లాయర్లు తమ 5 గంటల వినిపించారు. 5 గంటల పాటు అవినాష్ లాయర్, 1 గంట పాటు సునీత లాయర్ తరఫు వాదనలు వినిపించారు. ఇక తిరిగి శనివారం ఉదయం 10:30 గంటలకు సిబిఐ వాదనలను కోర్టు వినుంది. అయితే శుక్రవారం అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్పై తీర్పు వస్తుందని అంతా భావించారు. కానీ అలా జరగలేదు. ఇక ఇప్పుడు శనివారం విచారణపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇక 2020 జూలై 9 సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసి 2021 జూలై 21 రంగన్నను సిబిఐ విచారించిందని అవినాష్ రెడ్డి లాయర్ అయితే కోర్టుకు తెలిపారు. రంగన్న స్టేట్మెంట్ రికార్డ్ చేసి 1 సంవత్సరం పాటు వదిలేశారని, స్టేట్మెంట్లో క్లియర్గా 4 వివరాలు చెప్పాడని అవినాష్ లాయర్ అన్నారు. కానీ సిబిఐ 4 రోజుల పాటు దస్తగిరిని విచారణకు పిలవలేదని, దస్తగిరిని ఒక్కసారి కూడా అరెస్ట్ చేయలేదని అవినాష్ లాయర్ వాదించారు. మున్నా దగ్గర డబ్బు దొరికినా ఛార్జ్షీట్లో సాక్షిగా పేర్కొనలేదని, దస్తగిరి స్టేట్మెంట్లో అవినాష్ పేరు ఎక్కడైనా చెప్పాడా అని జడ్జి ప్రశ్నించారు. దస్తగిరి దగ్గర 3 సార్లు 161 కింద సిబిఐ స్టేట్మెంట్ తీసుకుందని, మొదటి స్టేట్మెంట్లో ఎక్కడా అవినాష్ గురించి చెప్పలేదని అవినాష్ లాయర్ చెప్పారు. చివరి స్టేట్మెంట్లో గంగిరెడ్డి తనతో చెప్పిన వ్యాఖ్యల్లో అవినాష్ తమ వెనుకాల ఉన్నాడని చెప్పినట్టు స్టేట్మెంట్ ఇచ్చారని లాయర్ పేర్కొన్నారు. ఇక కేసులో సిబిఐ 4 నెలలకు ఎఫ్ఐఆర్ నమోదు చేసిందని, అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాలని అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని అవినాష్ లాయర్ తెలిపారు. అలాగే అవినాష్ రెడ్డి నిందితుడని సిబిఐ ఎక్కడా పేర్కొనలేదని లాయర్ తెలిపారు. ఏవన్ గంగిరెడ్డితో వివేకాకు విభేదాలున్నాయని అవినాష్ లాయర్ ఉమామహేశ్వరరావు వాదనలు వినిపించారు. మరి శనివారం జరిగే విచారణలోనైనా అవినాష్ బెయిల్పై క్లారిటీ వస్తుందో లేదో అయితే వేచి చూడాలి. మరి రైట్గా మొత్తంగా వివేక హత్య కేసు చుట్టూ అయితే కేవలం కేసుకు సంబంధించే కాదు, రాజకీయంగా కూడా ఒక హాట్ టాపిక్గా తెలుగు రాష్ట్రాల్లో మారిందడం మాత్రం ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇక ఇదే అంశాలకు సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు రేఖాగౌడ్ గారు, జనసేన డిస్టిక్ ఇన్ఛార్జ్. అదేవిధంగా నాగేశ్వరరావు గారు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. నమస్కారం అండి. ఎస్. అదేవిధంగా వెంకటేశ్వర్లు గారు, పొలిటికల్ జేఏసీ చైర్మన్. అదేవిధంగా జగదీష్ గారు, ఏపీ హైకోర్టు అడ్వకేట్ గారు కూడా సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి. ఇక బి మోహన్ కృష్ణ గారు ఉన్నారు, న్యాయవాది సిద్ధంగా, వారికి కూడా మరోసారి నమస్కారం పెడుతున్నాను. ఇకపోతే ముందుగా నాగేశ్వరరావు గారితో మొదలు పెడదాం. నాగేశ్వరరావు గారు నమస్కారం అండి. నాగేశ్వరరావు గారు, మీ ఫోన్ మ్యూట్లో ఉన్నట్లుంది, ఒక్కసారి. నమస్కారం సార్. మొత్తానికి ఈరోజు వాదనలు మనం ఒక్కసారి చూసినట్లయితే, అసలు మొత్తంగా ఇది కొత్త బెంచ్ కాబట్టి కేవలం బెయిల్కి సంబంధించే కాకుండా అసలు మొత్తం కేసు మొత్తానికి సంబంధించి కూడా అసలు వాదనలు విన్నట్లుగా తెలుస్తోంది జడ్జి. ఇక ఇదే నేపథ్యంలో అటు అవినాష్ తరపు లాయర్లు కావచ్చు, లేకపోతే సునీత తరపు లాయర్లు కావచ్చు, కొద్దిసేపు సిబిఐ తరపు లాయర్లు కావచ్చు, గట్టిగానే వాదనలు ప్రతివాదనలు చేసుకున్నట్లుగా ఉంది. ముఖ్యంగా రంగయ్య స్టేట్మెంట్కి సంబంధించి ఈరోజు హైలైట్గా ఆ విషయం జరిగినట్లుగా తెలుస్తోంది వాదనలకు సంబంధించి. అంటే రంగయ్య స్టేట్మెంట్ను ఎందుకు మా వరకు తీసుకురాలేదు, ఎందుకు ఇక్కడ పెట్టలేదని కోర్టు కూడా అడిగినట్లుగా ఉంది. అంటే అవినాష్ తరపు లాయర్లు చెప్పిన తర్వాత అసలు మొత్తంగా ఈరోజు వాదనలకు సంబంధించి ఎలా చూస్తారండి? సార్, ఇదంతా ఫస్ట్ నుంచి చూస్తున్నాం సార్. మనము వివేకానంద రెడ్డి గారిది మరి హత్య విషయంలో మొదటి నుంచి మరి వీళ్ళ ఆడుతున్న ఒక హై క్రిమినల్ బ్రెయిన్ తో ఆడుతున్న నాటకం అనిపిస్తా ఉంది సార్ జనాలకంతా. మరి ఇప్పుడు మొదట హత్య జరిగినప్పుడు సరే, ఈరోజు రంగన్న గారి స్టేట్మెంట్ అనుకోవచ్చండి, ఆ రోజు జరిగిన మరి పోస్ట్ మార్టం రిపోర్ట్ అనుకోండి,
ఆ రోజు జరిగినప్పుడు గుండెపోటు అనుకోండి, మరి ఈ విషయాలన్నింటినీ ఒక్కసారి కానీ మనం మననం చేసుకున్నట్లయితే ఈ హత్యని ఎట్లా తిరిగి మరి చేసిన వాళ్ళు మరి దీంట్లో ఎవరెవరి పాత్ర ఉందో ఇవన్నీ సిబిఐకి అన్ని తెలిసిన విషయాలే. వాటిని తప్పుదోవడానికి రకరకాలుగా దీన్ని మరి డైవర్షన్ చేయడానికి మరి రకరకాల పిటిషన్స్ వేయడం, అట్లాగే సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేయడానికి వస్తే మరి అక్కడ మాబుని ప్రదర్శించి అరెస్ట్ కాకపోవడం, మరి అవన్నీ చూస్తూ ఉంటే ఒకసారి మనం ఆలోచన చేసుకోవాల్సి వస్తుంది సార్. ఈ మరి ప్రభుత్వం ఏదైతే వైసీపీ గవర్నమెంట్ ఉందో వాళ్ళంతా ఈ కేసును తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అయ్యింది కానీ ఏమైందో తెలియట్లేదు. రేఖ గారు ఒక్కసారి మీ ఫోన్ మ్యూట్ లో పెట్టుకోండి, నాగేశ్వరరావు గారు మాట్లాడిన తర్వాత మనం కంటిన్యూ చేద్దాం. హలో రేఖా గారు నమస్తే అండి, జాయిన్ అయినందుకు థ్యాంక్స్. ఇక ఒక్క నిమిషం, నాగేశ్వరరావు గారు మాట్లాడుతున్నారు టీడీపీ నుంచి, నాగేశ్వరరావు గారు మాట్లాడిన తర్వాత మనం కంటిన్యూ చేద్దాం. నాగేశ్వరరావు గారు చెప్పండి. సంఘటనలని పాత సంఘటనలని ఒకసారి మనం మననం చేసుకున్నట్లయితే మరి అరెస్ట్ కాకుండా మరి ఇవన్నీ ఆడుతున్న ఒక నాటకీయ పరిణామాలుగా మరి ఈరోజు భావించవచ్చు సార్. మరి ఒకసారి విశ్వభారతి మేము ప్రత్యక్షంగా చూసాము, అది మామూలుగా అయితే ఎక్కడైనా కూడా పోలీస్ డిపార్ట్మెంటు లేకపోతే రెవెన్యూ డిపార్ట్మెంటు లేకపోతే ఇంకొక డిపార్ట్మెంట్ చేతిలోనో మరి రకరకాలుగా మరి ఆ విధంగా పకడ్బందీ వ్యవహారాలు జరుపుతూ ఉండే చూసాం సార్. కానీ ఇక్కడ మాత్రం కడప రౌడీలతో విశ్వభారతి చుట్టూ మరి అక్కడికి పోయిన విలేకరుల పైన దాడి జరగడం కానీ అక్కడున్న అధికారులను దూషించడం కానీ పబ్లిక్ని అంతా ఇన్కన్వీన్స్ చేయడం కానీ చూసే పరిస్థితిని ఒకసారి గమనించినట్లయితే సార్, మేము ఒక్కటే ఈ రోజు కోర్టు విషయాలను కూడా ఆలోచించినట్లయితే ఈ కేసుని ఎట్లా తిరిగి మరి ఏ విధంగా పోస్ట్ పోన్ చేసుకుంటూ పోవాలి, ఏ విధంగా ఈ కేసులో మలుపులు తిప్పి రకరకాలుగా మరి ఈ కేసుని నిర్వీర్యం చేయాలనే ఒక ఆలోచనతో మరి వైసీపీ నాయకులు మరి ప్రయత్నిస్తున్నారు తప్పితే సార్, దీని వెనక ఎవరు హస్తం ఉంది? ఈ విధంగా ఒక మరి గవర్నమెంటే మరి తప్పుదోవ పట్టిస్తే చట్టాన్ని మరి ఎవరికి చెప్పుకోవాలి సార్ ఈ ప్రజాస్వామ్యంలో అని సుటిగా ప్రశ్నిస్తున్నాం సార్ ఈరోజు. మరి పూర్తిగా అవినాష్ రెడ్డి గారిని ఎందుకు అరెస్ట్ చేయలేకపోయింది సిబిఐ గారు? అక్కడున్న పోలీసులు కానీ ఎందుకు సహకరించలేకపోయారు? మరి పబ్లిక్ నంతా ఎందుకు ఇన్కన్వీన్స్ చేయాల్సి వచ్చింది? మరి ఈ రోజులో ఈరోజు కోర్టులో రకరకాల పిటిషన్స్ లో తప్పుదావ పట్టించాల్సిన అవసరం ఏమొచ్చిందని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం సార్. ఇదంతా చూస్తూ ఉంటే ఒక్కటే సార్ ఇక్కడ అర్థమవుతా ఉంది, సొంతం మరి వాళ్ళ బంధువర్గంలో ఒక పెద్ద ఆయన చనిపోతే మరి వాళ్ళే దీన్నటిని బయట పెట్టి దీన్నంతా ఎవరికి శిక్ష పడాలో వారికి శిక్ష పడేలాగా చేయాల్సిన పరిస్థితిని ఈరోజు నిర్వీర్యం చేస్తూ మరి చట్టాన్ని సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యాన్ని కూని చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారనేది మరి ప్రస్తుతంగా మరి ఇక్కడున్న ప్రెస్ వాళ్ళు కానీ మా కర్నూలులో కానీ మరి మిగతా రాష్ట్ర వ్యాప్త ప్రజలు కానీ అనుకునే విషయాల్ని ఈరోజు గమనిస్తూ ఉంటే లాండ్ ఆర్డర్ ఎక్కడికి వెళ్తుందో తెలియని పరిస్థితి రాష్ట్రంలో కనపడుతుంది సార్. ఇప్పటికైనా కూడా మేము చెప్పేది ఒక్కటే సార్, మరి ప్రతిపక్ష పార్టీగా మేము మొదటి నుంచి చెప్తా ఉన్నాం వివేకానంద రెడ్డి హత్యని తప్పుదోవ పట్టిస్తున్నారు, వాళ్ళ కుటుంబ సభ్యులలోనే దాంట్లో గూడు పుట్టాన్ని జరుగుతూ ఉంది. మరి దాన్ని కరెక్ట్గా మరి కోర్టు అయినా కానీ పోలీసులు అయినా కానీ సిబిఐ అధికారులు అయినా కానీ అన్ని తెలిసి కూడా మరి దీన్ని ఎక్కడ వరకు తీసుకెళ్తున్నారా అనే విషయాన్ని ప్రజలకు అగమ్య గోచరంలో ఈరోజు కనపడతా ఉంది సార్ ఈ కేసు. మరి మేము ఒకసారి రేఖా గౌడ్ గారితో మాట్లాడదాం, జనసేన నుంచి వారు యాడ్ అయ్యారు. రేఖా గౌడ్ గారు